ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం నమస్కారం సిడ్నీ న్యూస్ కు స్వాగతం నాటి వార్తలను ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశం పలు అంశాలపై చర్చ करोना कोरल्लो निम्मरैतु कोनेंदुकु मुंदुकु राक दिक्कु तोचने स्थितिलो रैतुलु रोटरी आध्वर्यंलो प्राणवायु अभियान प्रारंभम 5 लीटर्ल 3 ऑक्सीजन कॉन्सेंट्रेटर्ल एर्पाटु खम्मन देवरपल्ली ग्रीनफील्ड हाईवे पै सिटी न्यूज़ प्रत्येक कथन नूतन विद्या विधानंलो भागंगा प्राथमिक पाठशालल्लोनि 3 4 5 तरगतुलनु दग्गरलोनि प्राथमिकोन्नत उन्नत पाठशालल्लो कलपडानिकि व्यतिरेकिस्तू आंध्रप्रदेश ऐक्य उपाध्याय फेडरेशन इच्चिन पिलुपु मेरकु जंगारेड्डिगूडेम डिविजन तरपुन चिंतलपूडि शासन सभ्युलु वीआर एलीजाकु विनतिपत्रं समर्पिंचारु प्री प्रैमरी 1 प्री प्रैमरी 2 प्रिपरेटरी क्लासलनु अंगनवाडी नुंडी प्रैमरीलो कलपडं 11 12 तरगतुलनु हाई स्कूल्स लो कोनसागिंचडं वंटि निर्णयालनु स्वागतिस्तुन्नामनि 3 4 5 तरगतुलनु सुमारु 5 किलोमीटर्ल दूरंलो उन्न यूपी हाई स्कूल्स लो कलपडं वल्ल ई तरगतुल विद्यार्थुलु प्रभुत्व बडिकि दूरमै ड्राप औट्स गा मारे अवकाशं उंदनि काबट्टि ई निर्णयान्नि पुनरालोचिंचालनि कोरारु ई कार्यक्रमंलो यूटीएफ जिल्ला गौरव अध्यक्षुलु एंवी श्यामबाबु जिल्ला कार्यदर्शि अल्लाडि राजु जीलुगुमिल्लि जंगारेड्डिगूडेम बुट्टायगूडेम मंडल अध्यक्ष प्रधान कार्यदर्शुलु पाल्गोन्नारु జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయం నందు కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు సమావేశంలో ఎజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడారు వివిధ అంశాలపై మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ వివరణ ఇచ్చారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం కౌన్సిలర్లు కాసర లక్ష్మీ తులసిరెడ్డి ముప్పిడి అంజి మానవతా మూర్తి చిటికల అచ్యుతరామయ్య లోకారపు వెంకటేశ్వరరావు ఉగ్గం ప్రసాద్ శంకు సురేష్ నేకూరి కిషోర్ నంబూరి రామచంద్రరాజు వలవల తాతాజీ కరుటూరి రమాదేవి నేట సుబ్బలక్ష్మి కనుమూరి లావణ్య తదితరులు పాల్గొన్నారు प्रोग्रम डिजाइन जरिए सभ्यु दी सहकारी आटो इच्छेला प्रोग्रम डिवेडी इपड़ा कौनसर्स रईज प्रति राष्ट्रीय 29 राष्ट्रे आंध्र प्रदेश अने आदर्श జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం పారిశుద్ధ్య కార్మికులు వాటర్ సెక్షన్ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఎస్కే సుభాషిని మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారని, జంగారెడ్డిగూడెం పట్టణంలో రెండవ రోజు సమ్మె నిర్వహిస్తున్న మున్సిపల్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్తో పారిశుద్ధ్య కార్మికులను పన్నెండు చేయాలని, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, కరోనా సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేస్తున్న పారిశుద్ధ్య వాటర్ సెక్షన్ కార్మికులకు 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆఫీసుల వద్ద అనేక సార్లు సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల సమ్మె కార్యక్రమానికి దిగినట్లు ఆమె చెప్పారు. వాటర్ సెక్షన్లో పనిచేస్తున్న వర్కర్స్కు మౌలిక సదుపాయాలు ఈపీఎఫ్ అమలు చేయడం లేదని, పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా నిరంతరం పట్టణాన్ని శుభ్రం చేస్తున్నారని, ఈ క్రమంలో వారి ఆరోగ్య పరిస్థితులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని అన్నారు. మొన్ననే ఒక కార్మికుడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 3 గంటల పాటు వైద్యం కోసం ఎదురు చూసి వైద్యం అందక మరణించాడని, ఫ్రంట్లైన్లో ఉన్న వర్కర్స్కు ప్రభుత్వం నుండి కనీస వైద్యం అందట్లేదని ఆమె ఆగ్రహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజన్న పాలన చేస్తున్నాం, తండ్రి బాటలో నడుస్తున్నాం అంటున్నారు, కానీ పాదయాత్ర సమయంలో మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని, వారి సమస్యను పరిష్కరిస్తానని పెద్ద ఎత్తున గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు అందరికీ కోతలు విధించి మొండి చేయ చూపిస్తున్నారని, కార్మికులను ఆదుకోవలసిన ప్రభుత్వాలు వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికుల కార్యదర్శి బల్లె బాలరాజు, వేలుపల రాజు, ప్రసాద్, మంగ, సత్యవతి, వాటర్ సెక్షన్ అధ్యక్షులు కొత్తూరి లక్ష్మణరావు, స్వామి, నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్ వర్కర్స్, వాటర్ సెక్షన్, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కలిపి జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఐటియు అనుబంధంలో ఈ రోజున నిన్న ఈరోజు సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి సీఎం రాజశేఖర రెడ్డి గారు అనేక కార్యక్రమాలు మంచి పనులు చేశారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమాలని మరి పారిశుద్ధ్య కార్మికుల్ని, ఇంజనీరింగ్ సెక్షన్ ఉన్న ఈ కార్మికుల్ని కూడా ఆదుకోవాలని, ఆకాశం నుండి వీళ్ళని పర్మనెంట్ చేయాలని, అలాగే ఉద్యోగ బెనిఫిట్స్ కల్పించాలని, ఇప్పుడున్న కరోనా లాక్డౌన్ టైంలో నిరంతరం కూడా ఇప్పుడున్నటువంటి వాటర్ సెక్షన్ వాళ్ళు యావత్ ప్రజానీకానికి వాటర్ నీళ్ల కొరత లేకుండా అందిస్తున్నారు అన్నారంటే, ఎక్కడ కూడా ఎన్ని సమ్మెలు వచ్చినా ఏం చేసినా కూడా ఎక్కడ కూడా డ్యూటీలకి ఆటంకం కాకుండా నిరంతరం కూడా వాళ్ళ డ్యూటీలు నిర్వర్తిస్తూ ప్రజలకి ఈరోజున మంచినీటి సౌకర్యం అందిస్తామన్నారు. అలాంటి ఇంజనీరింగ్ సెక్షన్, వాటర్ సెక్షన్ వాళ్ళని ఇది ఆదుకునే విషయంలో ఈరోజున ప్రభుత్వాలు ఎన్నికం చేస్తున్నాయి. ప్రధానంగా వాళ్ళ మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఎలవెన్స్, అలాగే హెల్త్ ఎలవెన్స్ ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా రక్కసి నిమ్మ పంటపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. కరోనా నిబంధనల్లో భాగంగా నిమ్మ ఎగుమతులు నిలిచిపోయాయి. వ్యాపారులు నిమ్మను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. కూలీలను పెట్టి పంట కోసి ఆ పంటను బస్తాలతో మార్కెట్లకు తీసుకువెళ్తే కనీసం కూలీ రవాణా ఛార్జీలు సైతం రావడం లేదు. కనీస ధర పెరుగుతుందేమో అని ఎదురు చూసి చివరికి నిమ్మకాయలను రోడ్డు పక్కనే పడేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేజీ నిమ్మ ధర 60 నుండి 70 రూపాయలు పలకగా, ప్రస్తుతం కేజీకి 5 రూపాయల నుంచి 8 రూపాయలు మాత్రమే పలుకుతోంది. రైతులు తమ పంటను కోయాలో వదిలివేయాలో తెలియనటువంటి పరిస్థితి. గిట్టుబాటు ధర అందక పంట ఎగుమతి చేసే అవకాశం లేకపోవడంతో చాలామంది రైతులు తమ పంటను జంగారెడ్డిగూడెం జాతీయ రహదారి పక్కనే పడేస్తున్నారు. లోని కోట రామచంద్రపురం ఐటీడీఏ పరిధిలో లైంగిక వేధింపులు, ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయల వసూళ్లు, గిరిజన యువతులపై అత్యాచారం అంటూ వస్తున్న ప్రసార మాధ్యమాల్లో వార్తలు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, వాట్సాప్ మెసేజ్లపై సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐఎంఎల్ జోడమక్రసి డిమాండ్ చేసింది. మంగళవారం రామనరసయ్య భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ నాయకులు మరియు ప్రజాసంఘాల నాయకులు
న్యూ డెమోక్రసీ సెక్రటరీయేట్ సభ్యులు ధర్మల సురేష్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కేవీ రమణ, న్యూ డెమోక్రసీ నాయకులు కె రాఘవ, పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్లు మాట్లాడుతూ, గత 4 రోజులుగా ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో వీడియోలు, మెసేజ్లు అసభ్యకరంగా జీవితాలను ఛిద్రం చేసేవిగా ఉన్నాయని అన్నారు. వాస్తవాలు బయటికి రావాలన్నారు. ఐటీడీఏ కేంద్రంగా ప్రాజెక్టు అధికారిపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని, ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు వసూలు చేసిన మువ్వల నరేష్ మరియు అతని అనుచరులపై సమగ్ర విచారణ చేయాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలో ధర్మల సురేష్ కుమార్తె కూడా ఉండడంతో జరిగిన ఘటనపై పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు విచారించగా వచ్చిన వీడియోపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇప్పించడం జరిగిందని, జరిగినటువంటి ఘటనలపై వారి పార్టీకి కూడా తీవ్ర అనుమానం వ్యక్తమవుతుందని, జరిగిన ఘటనలు తీవ్రమైన ఆరోపణలు కాబట్టి పారదర్శకంగా పోలీస్ విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు రంపాలరాజు, పీడిఎస్యు నాయకుడు బి వినోద్ తదితరులు ఉన్నారు. సంగారెడ్డి డివిజన్ పరిధిలో ఐటీడీఏ ప్రాంతంలో 4 రోజులుగా యువతులపై అత్యాచారం అంటూ, లేకుంటే అవినీతి ఆరోపణలతో, లైంగిక వేధింపులతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఈ ప్రచారంలో మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన జిల్లా నాయకులు ధర్మల సురేష్ గారి కుమార్తె కూడా అత్యాచారం ఘటనలో ఈ సోషల్ మీడియాలో వార్త రావడం జరిగింది. ఆ వార్త తెలుసుకొని మేము ఆ అమ్మాయిని సురేష్ గారు ఇంటికి పిలిపించుకొని పూర్తి విషయాలు నిజనిజాలు తెలియజేయడం కోసం మాట్లాడడం జరిగింది. దాంట్లో మాట్లాడే విషయంలో అమ్మాయి చెప్పినటువంటి విషయం, అది కేవలం కొంతమంది నన్ను ప్రలోభం చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసి వెంటనే ఈ విషయాన్ని పోలీసు రిపోర్టుకి ఇవ్వాలని చెప్పేసి మాట చెప్పడం జరిగింది. అదే చేయడం జరిగింది. అయితే ఈ అత్యాచార ఘటనలు కానీ, లక్షలాది రూపాయల డబ్బులు వసూలు విషయంలో ఐటీడీఏ పీఓ గారు ఉన్నప్పటికీ, లేదంటే మధ్యవర్తులుగా ఉన్నటువంటి కొంతమంది దళారులు ఉన్నప్పటికీ కూడా ఇది క్షమించరానటువంటి విషయం, సమస్య కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. గత 4 రోజులుగా ఏజెన్సీ అట్టుడుతుంది. ప్రధానంగా ఉద్యోగాల పేరు మీద యువతుల్ని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో కథనాలు వచ్చినాయి, తర్వాత టీవీల్లో కూడా వచ్చినాయి. అదేవిధంగా లక్షలాది రూపాయలు చేతులు మారాయని చెప్పి కూడా వచ్చినాయి. దీంట్లో ప్రధానంగా మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సెక్రటరీ సభ్యులు, సీనియర్ నాయకులు కామ్రేడ్ ధర్మల సురేష్ అన్న పెద్ద కుమార్తె కూడా వాయిస్ ఉంది. అయితే ఆ రోజు విషయం బయటపడిన వెంటనే మా సురేష్ అన్న ఒక తండ్రిగా వాళ్ళ అమ్మాయిని పిలిపించి వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో, పార్టీ నాయకుల సమక్షంలో విచారించగా ఒక ఇద్దరు బెదిరించి ఈ విధంగా చెప్పమన్నారని చెప్పి వాళ్ళకి తెలియజేశారు. చేసిన వెంటనే పోలీసు వారికి లిఖితపూర్వకంగా ఆ అమ్మాయి చేత రిపోర్ట్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకా చాలామంది అమ్మాయిలు మోసపోయారు అనేది కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి విషయం మీద సమగ్ర విచారణ జరపాలి. ఒక ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునేటువంటి అది ఎవరైనా, ఎంతటి స్థాయి ఉన్న వాళ్ళైనా సరే, వారి మీద సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డెర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టు మచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా, మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో.
చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821222555. వికాస్ గ్లోబల్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఇండియాస్ బెస్ట్ స్కూల్స్ లో నిర్వహించే ఈడాక్ ఈ-లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ ని గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ కి తయారు చేయడం వికాస్ గ్లోబల్ స్కూల్ ప్రత్యేకత. Our features: AC digital classrooms with fully sanitized individual chairs for each student, highly qualified and experienced North and South Indian teachers, indoor and outdoor games, separate hostel facility for boys and girls, transport facility available. వివిధ కార్పొరేట్ కళాశాలల్లో విశేష అనుభవం కలిగిన అధ్యాపకులే డైరెక్టర్లుగా స్థాపించిన విద్యా సంస్థ వికాస్ జూనియర్ కాలేజ్. అప్లాండ్ ఏరియాలోని హైలీ సోఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్తో, ఎక్స్పీరియన్స్డ్ అండ్ డెడికేటెడ్ కార్పొరేట్ లెవెల్ ఫ్యాకల్టీతో, ఐఐటి, జేఈఈ, నీట్, ఏఐఐఎంఎస్ తదితర నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ జంగారెడ్డిగూడెం వికాస్. వికాస్ ఇన్స్టిట్యూషన్స్, అపోజిట్ ఆంధ్రా బ్యాంక్, అస్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ 7799038777, 7799048777 and 7799076777. ఒక స్పర్శ, ఒక సంరక్ష, ఒక ఓదార్పు, ఒక సంతృప్తి. త్రినేత్ర హాస్పిటల్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యుత్తమ వైద్య విధానం, అందరికీ ఆరోగ్యం మా నినాదం. డాక్టర్ నాగేంద్ర బాబు చవల, చిన్నపిల్లల స్పెషలిస్ట్. డాక్టర్ సమత చవల, చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్. మా హాస్పిటల్ నందు వైద్య సదుపాయాలు పురిటి పిల్లల నుండి 18 సంవత్సరాల వయసు వరకు చూడబడును. వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, సిపాప్ సదుపాయం, ఎన్ఐసియు, పిఐసియు, పురిటి పిల్లల కామట్ల చికిత్స, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, అన్ని రకాల వ్యాక్సిన్స్ వేయబడును. అన్ని రకాల తలనొప్పులు, మైగ్రెయిన్ చూడబడును. గొంతులో కాయలు కుట్టు లేకుండా తొలగించుట, చెవి మైక్రో సర్జరీ, ముక్కు ఎండోస్కోపీ సర్జరీ, ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా హాస్పిటల్ నందు సౌకర్యాలు ICU, జనరల్ వార్డ్స్, ఫార్మసీ, లాబొరేటరీ, అంబులెన్స్ సౌకర్యం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. త్రినేత్ర హాస్పిటల్, బుట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821223655 అండ్ 8978262779. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో గత 50 సంవత్సరాలుగా వస్త్ర రంగంలో అపారమైన అనుభవంతో తడికమళ్ళ బ్రదర్స్ వారు వినయంగా సమర్పిస్తున్న సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం మీ ఇంటర్ రంజాన్ సెలబ్రేషన్స్ కు ఇది మీ సకుటుంబ వస్త్రాలయం. కుర్రకారు కలల ఫ్యాషన్ ప్రపంచం మధ్యతరగతి మనోహర వస్త్రలోకం, సంపన్న వర్గాల సుందర వస్త్రాలయం మీ మా శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్. మగవులు మెచ్చే కళాత్మక డిజైన్లతో కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ క్యాటలాగ్ కాటన్ చీరలు, టీనేజ్ గర్ల్స్ కు నచ్చే పంజాబీస్, గాగ్రాస్, చుడీదార్స్, ఎథ్నిక్ వేర్, లాంగ్ ఫ్రాక్స్, ట్రెడిషనల్ వేర్, యూత్ ఫ్యాషన్ కు నచ్చే బ్రాండెడ్ రెడీమేడ్స్, చిన్నారులు కోరుకునే వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ లభించును. 3 అంతస్తుల మెగా షాపింగ్ మాల్ మీ శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7%
శాతం వడ్డీ, ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ మరియు రోటరీ వైజాగ్ సెంటీనియల్ క్లబ్ సంయుక్తంగా కరోనా వేవ్ రెండవ దశ విజృంభణ నేపథ్యంలో ప్రాణవాయువు 100 ఎందరో ఇబ్బంది పడుతున్న పరిస్థితులను గుర్తించి 5 లీటర్ల సామర్థ్యం గల 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని కరోనా బాధితుల సహాయం కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధ్యక్షులు దాకార్ పుకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి బుడ రామగోపాల్ నిర్వహణలో రోటరీ జంగారెడ్డిగూడెం రోటరీ అధ్యక్షుడు దాకార్ పుకృష్ణ కార్యాలయంలో మంగళవారం ఉదయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైజాగ్ సెంటీనియల్ క్లబ్ అధ్యక్షులు దొరబాబు రోటరీ ప్రాణవాయువు అభియాన్ ప్రాజెక్టులో భాగంగా వీటిని ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ కరోనా బాధితులకు ప్రాణవాయువు 100 సమస్య ఏర్పడినప్పుడు వీటిని రోటరీ నుంచి ఉచితంగా పొందవచ్చునని, అవసరం పూర్తయ్యాక రోటరీకి వారు తిరిగి అందించాల్సి ఉంటుందని, మరో 10 రోజుల్లో ఇంకొక 7 మిషన్లను అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక రూపొందించామని, ఎవరికైనా వీటి అవసరం ఉంటే రోటరీ సభ్యులను సంప్రదించాలని ఆయన కోరారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైజాగ్ సెంటీనియల్ క్లబ్ అధ్యక్షులు దొరబాబు మాట్లాడుతూ దాకారపు కృష్ణ సేవా స్ఫూర్తిని గుర్తించి వైజాగ్ సెంటీనియల్ క్లబ్ నుండి ఈ సేవలో భాగస్వాములయ్యామని, నవంబర్లో జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ నామిని విశ్వనాథం భాస్కర్రామ్ వితరణతో చేసిన వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో సైతం తమ వంతు భాగస్వామ్యం అందించినట్లు చెప్పారు. కార్యదర్శి బుడా రామగోపాల్ మాట్లాడుతూ కరోనా కష్టాన్ని మించి ప్రాణవాయువు దొరకపడే ఇబ్బందులు అధికంగా ఉన్నాయని, ఈ సమయంలో రోటరీ నుండి కొంతైనా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అనంతరం గురవాయిగూడానికి చెందిన దల్లి వీరాంజనేయులు, పంగిడిగూడానికి చెందిన పెంటపాటి పార్వతికి ప్రాణవాయువు కొరత తీర్చేందుకు ఈ 2 పరికరాలను రోటరీ ప్రతినిధులు అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ట్రైనర్ బండార సత్యనారాయణ, సభ్యులు ఆయనపట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ మరియు వైజాగ్ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 5 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ జంగారెడ్డిగూడెంలో మా రోటరీ క్లబ్ వద్ద 3 ఇక్కడ ఉంచడం జరిగింది. ఇవి రాబోయే కాలంలో ఎవరికైనా సరే అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైనట్లయితే వారికి మేము రోటరీ క్లబ్ తరఫున ఉచితంగా ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని, రోటరీ ప్రాణవాయువు అభియాన్ కార్యక్రమాన్ని ఈ రోజున మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ రోజున గురవాయిగూడెంకి చెందినటువంటి తల్లి వీరాంజనేయులు గారికి 1 కాన్సన్ట్రేటర్, అలాగే పంగిడిగూడెంకి చెందిన పార్వతీ గారికి ఇంకొక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మేము ఉచితంగా అందించడం జరిగింది. ఈ యొక్క కాన్సన్ట్రేటర్ వినియోగించుకున్న తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ మాకు తిరిగి అందజేయడం జరుగుతుంది. ఎవరికైతే మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో లేదంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనాతో ఇబ్బంది పడుతూ ఆక్సిజన్ అందక ఎవరైతే పేదవారు అవస్థలు పడుతున్నారో వారిని దృష్టిలో ఉంచుకుని ఈరోజు మేము రోటరీ క్లబ్ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరికైతే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవసరమవుతాయో వారు నా నెంబర్ 9581147666 లేదంటే మా యొక్క కార్యదర్శి రామగోపాల్ గారి ఫోన్ నెంబర్ 8897979727కి మీరు కాల్ చేసినట్లయితే మేము ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఉచితంగా అందిస్తాము. అలాగే రాబోయే 10 రోజుల్లో కూడా మేము మరొక 7 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ రోటరీ క్లబ్ ద్వారా జంగారెడ్డిగూడెం తీసుకొచ్చే ఆలోచన కూడా ఉన్నాం. ఈ ముఖ్యంగా ఈ రోజున ఈ 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మాకు అందించినటువంటి వైజాగ్ సెంటీనియల్ క్లబ్ అధ్యక్షులు దొరబాబు గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క 2020-21 సంవత్సరంలో రోటరీ క్లబ్ తరఫున సుమారుగా 600 కార్యక్రమాలు చేశాం. సమాజానికి 60 లక్షల రూపాయల
వ్యయంతో మేము ఈ సంవత్సరం మొత్తం కూడా సేవా కార్యక్రమాలు, మాస్కులు, శానిటైజర్లు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్నదానం, 7 శాశ్వత ప్రాజెక్టుల్లో రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం 7 కూడా 7 అంశాల్లో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిందని తెలియజేయడానికి మీ అందరికీ మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు సహకరించినటువంటి సభ్యులకు, దాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త సిపిఐ పార్టీ పిలుపులో భాగంగా మున్సిపాలిటీ, నగర పంచాయతీలో ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను పెంచుతూ తీసుకువచ్చిన జీవో నెంబర్ 196, 197, 198లను రద్దు చేయాలని చింతలపూడి పట్టణ అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఈవో మురళీకృష్ణకు వింతపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు తొర్లపాటి బాబు, సిపిఎం నాయకులు ఆర్వి సత్యనారాయణ, సిపిఐ ఎంఎల్ నాయకులు డి రంగనాథులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉపాధి లేక అలమటిస్తున్న ప్రజానీకం, మరోవైపు పెట్రోలు, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఈ పన్నులు ఆస్తి విలువ ఆధారంగా పెంచి ప్రజలపై భారం మోపడం, మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చిన్నంగా ఉందని ఎద్దేవా చేశారు. తక్షణం మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీలో పెంచిన ఆస్తి, నీటి, చెత్త పన్నులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కెంచర్ల గురవయ్య, పట్టణ కార్యదర్శి ఎస్కే జాని, మండల కమిటీ సభ్యులు బి వజ్రం, కె శ్రీనివాసరాజు, భిక్షాలు, జి వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు వి అప్పారావు, ఏఐవైఎఫ్ నాయకులు టి రాజు, ఎం కిషోర్, బి రఘు, సిపిఎం నాయకులు వాసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ విధానాలనే ప్రజలపై రుద్దడం కోసం నూతనంగా ఎన్నికైనటువంటి మున్సిపాలిటీ పాలక వర్గాలు కూడా ఎటువంటి సంబంధం లేకోకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే 196, 197, 198 అనే జీవోలను తీసుకొచ్చి ఆస్తి, నీటి, చెత్త పనులను ఈ యొక్క స్థిరాస్తి విలువ ఆధారంగా పెంచుకుంటూ పోతున్నారు. దీనివలన రాష్ట్ర ప్రజలపై తీరనే భారం పడే పరిస్థితి ఉంది. ఒక పక్క కరోనా మహమ్మారి వల్ల ఉపాధి పనులు లేక, అదేవిధంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఒక పక్క, ఇటువంటి పరిస్థితుల్లో కూలిగే నక్క మీద తాడికే పెట్టే సందాగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీరుంది. వెంటనే ఈ యొక్క జీవం పెంచినటువంటి పన్నుల యొక్క జీవుల్ని రద్దు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు, ప్రజలు పనులు లేక చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలు చిక్కుపోయినటువంటి పేద ప్రజల యొక్క మరి అవసరాలను కానీ, వారి యొక్క అభివృద్ధిని కానీ దృష్టిలో పెట్టుకోకుండా ఇవాళ ఒక మేజర్ పంచాయతీకి ఉన్న దాన్ని నగర పంచాయతీగా మార్చి ఇక్కడ జీవించే ప్రజల మీద మరి పన్నులు అధికంగా పెంచడం అంటే ఇది దుర్మార్గమైన చర్య. అసలు కరోనా కాలంలో ఆస్తి పన్నులు పెంచడం అంటే ఇంతకు మించిన దుర్మార్గం లేదు. కనుక వెంటనే ఈ చెత్త పన్నుని, ఈ ఆస్తి పన్నుని, నీటి పన్నుని పెంచిన వాటన్నింటినీ కూడా వెంటనే తగ్గించాలి. అలా తగ్గించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మన కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కలిపి మేము మరి తగ్గేంత వరకు ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ. పశ్చిమ మెట్ట ప్రాంత అభివృద్ధిలో కంబం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కీలక భూమిక పోషిస్తుందని చెప్పాలి. అటువంటి ఈ జాతీయ రహదారిపై సిటీ న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. రెండు వేల 2015 సంవత్సరంలో కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఒక కీలక నిర్ణయం ప్రధానమంత్రి భారతిమాల, సాగర్మాల పథకాలు. దేశంలో 24,800 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, భారతిమాల క్రింద 93 నౌకపోటుల రహదారి, రైల్దారి నిర్మాణంకు సాగర్మాల ప్రాజెక్టులు రూపొందించారు. ప్రస్తుతం మనం కొవ్వూరు నుంచి భద్రాచలం రైల్వే లైన్, కాకినాడ పోర్టుకు తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుతూ సాగరమాల పథకంలో చేర్చారు. 2018 జూన్ 25 తారీఖున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అధునాతన రహదారి ఏర్పాటు చేయదలిచి ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ రహదారిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొదట సూర్యాపేట నుంచి దేవరపల్లి మధ్య రహదారి అనుకున్నప్పటికీ అప్పటికే ఖమ్మం నుంచి సూర్యాపేట మధ్య 4 వరుస జాతీయ రహదారి, బ్రౌన్ఫీల్డ్ రహదారి మంజూరు కావడంతో ఆ రోడ్కు అనుసంధానిస్తూ
365 బీజీ నంబర్తో ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ రహదారి ప్రకటించారు. ఇప్పటి వరకు భారతదేశంలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు బ్రౌన్ఫీల్డ్ రహదారులు. ఈ బ్రౌన్ఫీల్డ్ రహదారులు జనసమర్థం ఉన్న పట్టణాలు గ్రామాల గుండా ప్రయాణిస్తాయి. వీటితో అనేక రహదారులు అనుసంధానం అయి ఉంటాయి. ఈ రహదారులు అంత భద్రమైనవి కావు. మన జిల్లా గుండా వెళ్లే మద్రాసు నుంచి కలకత్తా జాతీయ రహదారి బ్రౌన్ఫీల్డ్ జాతీయ రహదారి. ఈ రహదారులు మృత్యు మార్గాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఏలూరు ఆశ్రమ కళాశాల వద్ద, తణుకు జంక్షన్ వద్ద, ఇతర మార్గాల నుండి జాతీయ రహదారిపై వాహనాలు ప్రవేశించడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి. మన దేశంలో మొదట నిర్మించిన గ్రీన్ఫీల్డ్ రహదారి పూణే నుంచి ముంబై జాతీయ రహదారి. ఈ రహదారిపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణిస్తాయి. 200 కిలోమీటర్ల దూరం కేవలం 3 గంటల ప్రయాణం. రెండవ గ్రీన్ఫీల్డ్ రహదారి గ్రేటర్ నోయిడా, ఢిల్లీ నుండి ఆగ్రా జాతీయ రహదారి. ఈ రహదారుల నిర్మాణం పెద్ద మలుపులు ఉండవు. చాలా తక్కువ చోట్ల మాత్రమే క్రాసింగ్ అవకాశం ఇస్తారు. రోడ్డు మొత్తం ఇరువైపులా ఇనుప కవచం నిర్మిస్తారు. పశువులు, వ్యవసాయ ట్రాక్టర్లు వంటివి కానీ గ్రామాలు ఉన్న చోట వాహనాలతో ప్రవేశించడం ఈ రహదారులపై కుదరదు. 120 కిలోమీటర్ల స్పీడ్ వరకు ఈ రహదారులపై అనుమతిస్తారు. మన రాష్ట్రానికి సంబంధించిన గ్రీన్ఫీల్డ్ రహదారులు ఖమ్మం నుంచి దేవరపల్లి, విజయవాడ నుంచి నాగపూర్, విశాఖపట్నం నుంచి రాయ్పూర్. ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ రహదారి వల్ల విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరం కాలం తగ్గించడం. ప్రస్తుతం విశాఖపట్నం నుండి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు దేవరపల్లి వద్ద గ్రీన్ఫీల్డ్ రహదారి ద్వారా జంగారెడ్డిగూడెం, ఖమ్మం, సూర్యాపేట మీదుగా ప్రయాణిస్తాయి. ఈ రహదారి గుండా రాజమండ్రి నుండి 6 గంటల ప్రయాణం ద్వారా హైదరాబాద్ చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సుమారు 80 కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది. ఈ గ్రీన్ఫీల్డ్ రహదారి అందుబాటులోకి వస్తే విశాఖ నుంచి హైదరాబాద్ ప్రయాణం విజయవాడ మీదుగా పూర్తిగా తగ్గిపోనున్నది. దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాలకు ఈ రహదారి ద్వారా ఉత్తర భారత ప్రయాణం సులభమవుతుంది. ఖమ్మం నుంచి దేవరపల్లి రహదారి విజయవాడ నాగపూర్ రహదారికి అనుసంధానం చేయడం ద్వారా నేరుగా ఢిల్లీకి 4 వరుసల రహదారి ఏర్పడనున్నది. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో లభించే బ్లాక్ స్టోన్ను కాకినాడ పోర్టుకు తరలించుటకు ఈ మార్గం ఎంతో ప్రయోజనకరం. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నుండి ఆంధ్రలోనికి దేవరపల్లికి 162 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరగనున్నది. ప్రస్తుత రహదారి ద్వారా ఖమ్మం నుండి దేవరపల్లికి ప్రయాణ దూరం 185 కిలోమీటర్లు. ఏరియల్ డిస్టెన్స్ ద్వారా ఈ రహదారి అలైన్మెంట్ రూపొందించడం వల్ల భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోని దమ్మపేట, అశ్వరపేట పట్టణాలకు ఈ రహదారి దూరమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి పట్టణానికి ఇది దగ్గరగా ఏర్పడింది. ఈ రహదారి ప్రతి పట్టణానికి 5.5 కిలోమీటర్ల దూరం ఉండేలా రూపొందించారు. ఖమ్మం పట్టణానికి 5.5 కిలోమీటర్ల వద్ద ప్రారంభమయ్యే ఈ రహదారి దేవరపల్లికి 2.5 కిలోమీటర్ల వద్ద గుండుగొలను, కొవ్వూరు జాతీయ రహదారికి అనుసంధానమవుతుంది. ఈ రహదారి కొన్ని చోట్ల మాత్రమే ఇంటర్ కనెక్టివిటీ ఇచ్చారు. వైరా జగ్గయ్యపేట రాష్ట్ర రహదారి, కల్లూరు హనుమాన్ జంక్షన్ రహదారి, జగదల్పూర్ విజయవాడ రహదారి కీవియం బంజరు వద్ద, సత్తుపల్లి నూజివీడు మార్గం, దమ్మపేట చింతలపూడి మార్గంలో రేచెర్ల వద్ద, జంగారెడ్డిగూడెం ఏలూరు మార్గంలో పుట్లగట్లగూడెం వద్ద, కొయ్యలగూడెం నల్లచెర్ల మార్గంలో ఆరిపట దిబ్బల వద్ద మాత్రమే రోడ్లు ఏర్పాటు చేస్తారు. ఈ 162 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి మొత్తం 1411 హెక్టార్ల భూమి అవసరం. ఇందులో 114 హెక్టార్ల భూమి ప్రభుత్వ భూమి కాగా 1297 హెక్టార్ల భూమి తెలంగాణలోని ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, చింతకాని, కొనిచెర్ల, తల్లాడ, వైరా, వేంసూరు మండలాల ఆంధ్రప్రదేశ్లోని చింతలపూడి, టీ నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల రైతుల నుండి సేకరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఖమ్మం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్, 9 మేజర్ బ్రిడ్జ్లు, 51 మైనర్ బ్రిడ్జ్లు నిర్మిస్తారు. ఈ రహదారి 5 నదులు, 15 కాలువలను క్రాస్ చేస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల 36 కట్టడాలు, 2446 చెట్లు తొలగించవలసి ఉన్నది. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 4609 కోట్లు కాగా, ఇందులో 3239 కోట్లు రోడ్డు నిర్మాణానికి కాగా, మిగిలిన సొమ్ము భూసేకరణ కొరకు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కొరకు 70 మీటర్ల వెడల్పున భూమి సేకరించి అందులో 4 లైన్ల రహదారి నిర్మిస్తారు. ఈ రహదారి నిర్మాణాన్ని మొత్తం 5 భాగాలుగా విభజించారు.
మూడు భాగాలు తెలంగాణలోను రెండు భాగాలు ఆంధ్రప్రదేశ్లోనూ నిర్మిస్తారు. పశ్చిమ గోదావరిలో రెండు విభాగాలుగా రోడ్డు నిర్మాణం జరుగుతుంది. 89 కిలోమీటర్ల నుండి 162 కిలోమీటర్ల వరకు 73 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారు. ఇందులో రేచర్ల నుండి జంగారెడ్డిగూడెం వరకు 4వ ఫేజ్, జంగారెడ్డిగూడెం నుండి దేవరపల్లి 5వ ఫేజ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ రెండు ఫేజ్ల నిర్మాణానికి పూణేకు చెందిన బెకమ్ ఇన్ఫ్రా సంస్థ 1000 కోట్లతో బిడ్లు దక్కించుకున్నది. ఖమ్మం నుంచి దేవరపల్లి జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం May 28, 2021 నాడు గెజెట్టే పబ్లికేషన్స్ ఇచ్చింది. ఈ పబ్లికేషన్స్ ద్వారా చింతలపూడి మండలంలోని ఎండవల్లి, గణిజేర్ల, లింగాయిగూడెం, రాఘవపురం, రేచర్ల, శెట్టివారిగూడెం, తీగలవంచ, వెంకటాద్రిగూడెం, టీ నర్సాపురం మండలంలోని టీ నర్సాపురం, గురవైగూడెం, ఏపుకుంట, తిరుమలదేవిపేట, వల్లంపట్ల, జంగారెడ్డిగూడెం మండలంలోని దేవులపల్లి, లక్కవరం, తిరుమలాపురం, కేతవరం, కొయ్యలగూడెం మండలంలోని 5వాడపాలెం, పొంగుటూరు, దేవరపల్లి మండలంలోని యాదవోలు, దేవరపల్లి రెవెన్యూ గ్రామాలలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్లో సూచించిన సర్వే నెంబర్లో గల భూమి యజమానులు ఏమైనా అభ్యంతరం ఉంటే 21 రోజులలోగా పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్ని సంప్రదించి వారి అభ్యంతరం తెలియచేయాల్సి ఉంది. ఈ భూసేకరణ పూర్తి కాగానే ఈ వర్షాకాలం తర్వాత పనులు ప్రారంభించడానికి బెకమ్ ఇన్ఫ్రా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అనుకున్న ప్రకారం 2000 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే 2023కు పూర్తి కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఆలస్యం కావడంతో 2025కు పూర్తి చేయాలనుకున్న సంకల్పంతో కేంద్రం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశం పలు అంశాలపై చర్చ. కరోనా కోరల్లో నిమ్మరైతు, కొనేందుకు ముందుకు రాక దిక్కు తోచని స్థితిలో రైతులు. రోటరీ ఆధ్వర్యంలో ప్రాణవాయువు అభియాన్ ప్రారంభం. 5 లీటర్ల 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ఏర్పాటు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.